ప్రజా సంక్షేమం కోసం నిత్యం ఆలోచించే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేసి ప్రజల వద్దకే ఆరోగ్య వైద్య సేవలు చేరాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని వల్లూరు గ్రామ సర్పంచ్ పల్లికొండ పెంచల ప్రతాప్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు బుధవారం జరిగింది. మండల వైసీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ వెంకట సుబ్బయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పోచారెడ్డి చెంగారెడ్డి, మెడికల్ ఆఫీసర్ హరిచందన తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు. గ్రామంలో సుమారు 300 మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష గురించి పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాంపుకి వచ్చిన డాక్టర్ల బృందాన్ని నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అర్చన, వైఎస్ఆర్సీపీ నాయకులు అంకుపల్లి సుధాకర్, బాపనపాటి సుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వదిలిపెట్టుకొని ఈ రోజు బాపత రేపు పోతాములని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది పేద ప్రజలు. ముఖ్యంగా ఇది మంచి అవకాశం అని గ్రామస్తులందరూ కూడా, ఇక్కడికి మంచి డాక్టర్లు వచ్చిండారు, గవర్నమెంట్లే ఏం డాక్టర్లా అనుకోబాకండి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఏ మెడిసిన్ అయినా సరే అందరికీ ఉపయోగపడుతుంది, మంచి మెడిసిన్ ఇస్తున్నారు. అందుకని అన్ని రకాల టెస్టులన్నీ చేసుకొని ఇక్కడ మీరు చాలా ఉపయోగపడద్ది, వచ్చి మంచి డాక్టర్లు ఉన్నారు, అన్ని టెస్టులు చేయించుకొని చూపించుకోవాలని. మీరు పోయి నలుగురికి చెప్పి మళ్ళీ వచ్చి ఇక్కడ సాయంకాలం దాకా ఉంటుంది, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఈ రోజు ఒక్కరోజు అనుకోబాకండి, నెల నెల మీకు మొబైల్ ఎట్టా వస్తానే ఉంటుంది మనకి 104, అక్కడ చూపించుకోవచ్చు. లేదనుకుంటే మరి మనం ఎక్కువగా ఉన్నా గానీ మళ్ళీ ఇప్పుడు మనకు మెడిసిన్ అయిపోయినా మన ముత్తుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కూడా చూపించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా కూడా అందరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ బాగలేదు. పోయి ఒక్కరోజు పోయి మనం వేలల్లో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ షుగర్ అనేది ప్రతి ఒక్కరికి గ్రామంలో వచ్చింది, అదెవరు కొనుక్కోలేకపోతున్నారు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పుల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు పేదల వద్దకే ఆరోగ్యం అందించాలని, డాక్టర్లని మన గ్రామాలకే పంపించి ఇక్కడ వైద్య పరీక్షలు చేయించి వారికి కావాల్సిన మెడిసిన్ మొత్తం ఫ్రీగా అందించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతో దృఢ సంకల్పంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.